ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆదివారం సాయంత్రం ఈ ఒక్క ఆకుని వెలిగించండి, మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే మీకు గ్రహదోషాల వల్ల ధనం ఏదన్నా ఆగిపోతూ ఉంటే ధన రాబడి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. అలాగే డబ్బుకు సంబంధించి, అంటే మీ రాబడికి సంబంధించి ఆటంకాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే మీ డబ్బు రాబడి పెరుగుతుంది. ధనం, ఐశ్వర్యం, మీకు గౌరవ మర్యాదలు ఇవన్నీ పెరుగుతాయి. చాలామందికి ఏంటంటే తెలియనిది, ఇంట్లో చెడు శక్తులు ఉన్నప్పుడు మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది. మన ఇల్లు మనకు సహకరించాలి. ఆ సహకరించకపోతే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. చెడు శక్తులు కనుక ఉన్న మన ఇంట్లో ఉన్నా, వాటిని ఉన్నాయని గుర్తించలేకపోయినా, వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేయకపోయినా, ధనానికి సంబంధించి, ధాన్యానికి సంబంధించి, అంటే ఇంట్లో తినడానికి కూడా ఇబ్బందులు వస్తాయి. ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, సరిగా చేయలేకపోవడం, లేదంటే పెద్ద పెద్ద ఖర్చు మనం పెట్టుకోలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరైనా సరే ఈ ఒక్క ఆకుతో ఒక చిన్న మంత్రం రాసి ఈ ఆకుని మన ఇంట్లో మనం నేను చెప్పిన విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ధనానికి, ధాన్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. గ్రహదోషాలు మెయిన్ ఏంటంటే పూర్వకర్మలో, పూర్వ ప్రారంభంలో ఉన్న గ్రహదోషాలు అవి కూడా తొలగిపోతాయి. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయం ఉంటే మాత్రం చేయవద్దు. ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ ఉంటుంది, మతము, జాతి, కులము ఇవేది పట్టించుకోకుండా చేయండి. ఎందుకంటే సనాతన ధర్మంలో మతాలన్నీ ధర్మం నుంచే వచ్చాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గాన్ని ఎంచుకున్నారు. మనం ఇక్కడ దానిలో ఉన్న మంచిని మాత్రమే తీసుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందాం. దానిలో పడి కొట్టుకుపోతూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుందంటే లాస్ట్కి మనతో వ్యాపారంగా మారిపోతుంది. మనం ప్రతిదాన్ని కూడా మనని కొంతమంది వ్యాపారంగా వాడుకుంటారు. కాబట్టి సనాతన ధర్మంలో ఋషులు చెప్పినది ఏదైతే ఉందో దానిలో ఉన్న మనకు జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి, అది ధనానికి ధాన్యానికి సంబంధించి కుటుంబం బాగుపడడానికి, మనం సంతోషంగా సుఖంగా ఉండడానికి కావలసిన దాన్ని, మనకు అవసరమైన దాన్ని మాత్రమే తీసుకుందాం. అంతేగాని మిగతా వాటిని నెగటివ్గా తీసుకోవద్దు, వాటి జోలికి వెళ్ళవద్దు. మీరు ఈ ఉపాయాన్ని ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది మిత్రులు నోటిఫికేషన్ రావడం లేదు అని చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. మీ అందరికి నా విన్నపం ఏంటంటే, మన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కొత్త వీడియో ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం వల్ల ఛానల్ హ్యాక్ అయిన తర్వాత చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళడం లేదు. అది 2 నెలల తర్వాత కానీ మనకు అర్థం కాలేదు. అందుకని ఏంటంటే, ఫేస్బుక్లో కూడా ప్రతిరోజు ఎన్ని వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటానో అవన్నీ ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. అలాగే కొత్త ఛానల్లో కూడా వీడియోల్ని షేర్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే రావడం లేదో, ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో ఆ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ప్రతిరోజు పెట్టే వీడియో యూట్యూబ్లో మీకు రాకపోయినా ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వారు ఖచ్చితంగా పంపించండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతున్నారు. నేను దగ్గరగా 1500 వీడియోలు ఉన్నాయి ఛానల్లో. అనేక రకాల సమస్యలకి తంత్రము ఉంది, మంత్రము ఉంది, యంత్రము ఉంది,
తేలికైనవి ఉన్నాయి, ఏంజిల్ నెంబర్స్ ఉన్నాయి, స్విచ్ వర్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఏది చేయగలిగితే చేయవచ్చు. వాస్తు ఉపాయాలు, వివాహానికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, రాజయోగానికి సంబంధించి, గ్రహదోషాలు, గృహానికి సంబంధించి, ఒకటని కాదు ధనానికి సంబంధించి, అన్నిటికి సంబంధించిన ఉపాయాలు ఉన్నాయి. మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి. ఈ ఉపాయం కూడా మీరు నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు, ఉన్నవారు చేయవద్దు, కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి బిర్యానీ ఆకు, రెడ్ కలర్ పెన్ను, కర్పూరం కావాలి. ఈ ఉపాయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఆదివారం సాయంత్రం 6 నుండి రాత్రి 12 గంటల లోపు ఈ సమయంలోనే చేయండి. 6కు ముందు కానీ, 6 తర్వాత కానీ, అంటే 6 ముందు అంటే 5:30కే చేద్దామో చేయమాకండి, 6 తర్వాత చేయండి. 6 నుంచి 12 గంటల లోపు చేయండి. అద్భుతమైన ఫలితం ఉంటుంది. మీరు ముందుగా బిర్యానీ ఆకు, మీ వంటగదిలో ఉన్న బిర్యానీ ఆకు తీసుకోండి, ఒక ఆకు చాలు. ఒక రెడ్ కలర్ పెన్ను, రెడ్ కలర్ పెన్నే కావాలి. దీని మీద మీరు ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీకు అనుమానం ఉంటే, సరిగా కనిపించకపోతే వీడియో డిస్క్రిప్షన్లో కూడా చూడండి. మంత్రం వచ్చేసి, మంత్రం రాయాలి ముందు, ఓం హం, ఆ తర్వాత సున్న హం పవన నంద నాయ. ఓం హం పవన నందనాయ ఇది రాయాలి. రాసిన తర్వాత ఈ ఆకుని రెడ్ కలర్ పెన్తోనే రాయాలి. ఇలా మీరు కుడి చేతిలో పట్టుకోండి. కుడి చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు, బాత్రూము టాయిలెట్తో సహా అన్ని గదుల్లో మీరు తిప్పండి. అంటే మీరు పట్టుకొని వెళ్ళి 3 సార్లు తిప్పండి. అంటే కుడి నుంచి వడమకిలా గదిలో మీ చేత్తో ఇలా తిప్పండి ప్రతి గదిలో. తర్వాత ఎవరైతే చేస్తున్నారో ఈ ఆకుని తల చుట్టూ 7 సార్లు తిప్పుకోండి. అది కూడా ఇవి మీరు అనుకోండి, కుడి నుండి ఎడమకి, అంటే క్లాక్ వైస్ ఇలా ఇలా 7 సార్లు 7 టైమ్స్ తిప్పుకోండి. తర్వాత ఈ ఆకుని ఏదైనా ప్లేట్లో పెట్టి దానిలో కొంచెం కర్పూరం వేయండి. ఇది కూడా నేను చూపిస్తాను. ఇలా పెట్టి కర్పూరం ఇలా వేయండి. కర్పూరం వేసి మీరు దీన్ని వెలిగించాలి. ఇది ఎక్కడ వెలిగించాలి, మళ్ళీ ఒక అనుమానం ఉంటుంది. మీ ఇంటి బయట వరండాలో కానీ, బాల్కనీలో కానీ, మీ మెయిన్ దర్వాజా, మెయిన్ గుమ్మం ఉంటాం కదా, బయట వరండాలో బయట పెట్టి దీన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాత దీని మసి వస్తుంది కదా, ఈ మసిని మీరు డస్ట్బిన్లో పడేయచ్చు. నేను చూపిస్తాను, వెలిగించి కూడా చూపిస్తాను. కర్పూరం ఇలా వేసి వెలిగించండి. ఇక్కడ కొన్ని అనుమానాలు ఉంటాయి. మరి మంత్రం రాసాం కదండి, ఏమన్నా ఇబ్బందా? మంత్రం రాసిందే నెగటివ్ శక్తుల నుంచి బయటపడటానికి, మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని మొత్తం లాగేయడానికి. ఇలా మీరు ఏదైతే మసి వస్తుంది కదా, ఇప్పుడు కాలిపోయిన తర్వాత దీన్ని బయట డస్ట్బిన్లో పడేయండి. లేదంటే మీరు రోడ్డు పక్కకి వెళ్ళి ఆ డస్ట్ తీసుకొని ఉఫ్ఫను ఊదేయండి బయట. తర్వాత ఇంట్లోకి వచ్చేయండి. మీరు మామూలుగా ఇంట్లోకి వచ్చేయచ్చు. ఈ ఉపాయం చేసే ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మరి స్నానం చేయాలా లేకపోతే ఇలాంటి అనుమానం ఉంటుంది కదా, దాన్ని కూడా చెప్తాను. ఈ ఉపాయాన్ని మీరు ఖచ్చితంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేయవచ్చు. స్నానం చేయవలసిన అవసరం లేదు. ఈ ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేస్తే సరిపోతుంది, స్నానం చేయాల్సిన అవసరం లేదు. రెండవది, ఇక్కడ ఇంకొక అనుమానం ఉంటుంది ఏంటంటే, ఈ మసిని డస్ట్బిన్లో పడేయమన్నారు, మాకు డస్ట్బిన్ బయట ఉండదు, ఇంట్లోనే ఉంటుంది, మరి ఇంట్లో తీసుకొచ్చి పడేయచ్చా? మీరు బయట అవకాశం లేకపోతే ఉఫ్ఫని ఊదేయండి, ఉఫ్ఫని ఊదేయండి బయట, ఇంట్లోకి రాకూడదు. ఇది ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుండి 12 గంటల లోపు ప్రతి ఆదివారం చేయండి. దీనికి ఖర్చు అయ్యేది ఒక్క ఆకు, అలాగే ఒక కర్పూరం బిళ్ళ. పచ్చకర్పూరమైన వాడవచ్చు, మామూలు కర్పూరమైన వాడవచ్చు. ఇది మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, ప్రతి ఆదివారం చేయటం వల్ల ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా సరే మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మీ డబ్బు రాబడి పెరుగుతుంది,
లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం వెంటాడుతుంది, అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో నమ్మి చేయండి, 100% ఫలితం వస్తుంది. ఎక్కువగా మేమేమి చేయలేము, అసలు మేము పూజలు చేయలేము, వ్రతాలు చేయలేము, ఏమి చేయలేనేవారు ఇది చేయండి చాలు, విశేషమైన ఫలితం వచ్చి తీరుతుంది. ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉంటే, కుటుంబ పోషణకి ఇబ్బంది లేకుండా ఉంటే, సంతోషంగా ఉండగలిగితే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఏదీ లేదు. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా సరే వారి జీవితాల్లో ఇబ్బంది పడుతూ ఉంటే వారికి కూడా చెప్పండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.